ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక్కడ నుంచి కేవలం వారంలో 5 రోజులు మాత్రమే బ్యాంకులు అయితే ఉండబోతున్నాయి. 2 రోజులు అయితే సెలవు ప్రకటించబోతుంది ప్రభుత్వం. అయితే ఏ రోజు సెలవు ప్రకటించబోతుంది వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తాజాగా నిర్ణయం అయితే తీసుకుంది. బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్పై వారంలో 5 రోజులు మాత్రమే పనిదినాలు ఉండాలని వారైతే అనుకుంటున్నారు. ఈ ఏడాది ఈ యొక్క కళ సాకారమయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానుంది. వారంలో 5 రోజులు మాత్రమే పనిదినాలతో కస్టమర్కు సేవలు అందించేందుకు ఈ యొక్క బ్యాంకులు అయితే సిద్ధమవబోతున్నాయి. ఈ మార్పులు మనకి జూన్ నుంచి అయితే అమలు కాబోతున్నాయి. అయితే ఇక్కడి నుంచి మనకి కేవలం బ్యాంకులు అయితే వారంలో 5 రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. అది సోమవారం నుంచి శుక్రవారం వరకేనండి. ఇక శనివారం, ఆదివారం, ప్రతి శనివారం అయితే మీకైతే ఆదివారం లాగే సెలవులు అయితే ఉండబోతున్నాయి. ప్రతి శనివారం, ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి బ్యాంకు అయితే సెలవులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇది 2024 జూన్ నుంచి అయితే అమలు కాబోతుంది. ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి.